హలో ఆల్, అందరూ బాగున్నారు అనుకుంటాను. ఈరోజు మనకు ఈస్టర్ ఎగ్ హంటింగ్ అని సియుఎంసి ప్రీ స్కూల్ ఆర్ చర్చ్ లో మనకి ఇక్కడ ఒక ఈవెంట్ ఉందన్నమాట. సో కిడ్స్ని ఒకసారి తీసుకెళ్దామన్నట్టు వచ్చాను. ఇక్కడైతే మనకు పూల చెట్లు అయితే పెట్టున్నారు ఎంట్రన్స్లో. సో ఇక్కడ ప్రీ స్కూల్లో వచ్చేసి కరాటే ఇవి కూడా నేర్పిస్తుంటారు సేమ్ స్కూల్లో మనకు. సో కావాలంటే కిడ్స్ని చేర్పించచ్చు. యాక్చువల్గా వరుణ్ విదర్ను మనం కరాటే కూడా ఇక్కడ చేర్పించినాము, బట్ ఈ కరోనా వలన ఇక్కడ పంపించట్లేదు ఇప్పుడు. సో పంపించాలి ఈ ఇయర్. సో మనం వన్స్ ఎంట్రన్స్ లెక్క వస్తూనే ఈస్టర్ బన్నీ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ గిఫ్ట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి, ఈస్టర్ గిఫ్ట్స్. ఈ గిఫ్ట్స్ ఇవన్నీ ఎవరైతే ఈస్టర్ ఎగ్ హంట్లో పేపర్స్ వస్తాయి, ఆ పేపర్ వచ్చే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారంట ఇవి. సో ఇక్కడ చూడండి, చాలా రకాల గిఫ్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి కిడ్స్ కోసము. సో కిడ్స్ ఫన్స్ యాక్టివిటీస్ అన్నమాట ఇవన్నీ. సో వాళ్ళకైతే ఫుల్ ఎంజాయ్ మూమెంట్ పిల్లలకు. సో మనకు దీని గిఫ్ట్స్ పక్క నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది. ఎంట్రన్స్లో నుంచి మనము వెళ్తే ఈవెంట్ ప్లేస్కి వెళ్ళచ్చు అన్నమాట. సో ఆ లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. వెళ్ళే ముందు ఇక్కడ కొన్ని ఈ ప్లేస్లో కొన్ని గిఫ్ట్స్ ఐటమ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి చూడండి. ఇవన్నీ చాలా బాగా డెకరేట్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. సో ఇదేంటంటే ఉమెన్ టీ, ఇవన్నీ కొన్ని ఈవెంట్స్ పెట్టినారు. ఎవరైనా దాంతో పార్టిసిపేట్ చేయాలంటే కొద్దిగా మనీ ఇచ్చి మనము పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. సో ఇదన్నమాట మనకు ఎంట్రన్స్. ఈ వేలో నుంచి వెళ్ళేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మనకు ఈ ఈస్టర్ బ్రేక్ఫాస్ట్ అనేది అయితే ఉంది. సో మరి ఇది ఫ్రీనా ఏంటనేది లోపలికి వెళ్ళి వాళ్ళని అడగాలి ఈవెంట్. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళాలి. ఓ చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్, ఈస్టర్ బ్రేక్ఫాస్ట్కి. అండ్ దెన్ ఈస్టర్ మూవీ కూడా ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు ఈస్టర్ ఎగ్ హంటింగ్ అనేది ఉంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వాళ్ళని ఆమెను అడుగుతున్నాను ఏంటి అని. టికెట్ అయితే అవసరం లేదంట, సో డైరెక్ట్ వెళ్ళేసి తినరే అన్నట్టు చెప్తుంది. సో కిడ్స్కి బ్రేక్ఫాస్ట్ కావాలని వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి మనకు జ్యూసెస్ అండ్ కాఫీ కూడా ఉంది, స్టార్బక్స్ కాఫీ. సో అండ్ దెన్ ఇక్కడ ప్యాన్ కేక్స్ అండ్ సాసేజ్ కూడా ఉంది. సో మనము సాసేజ్ అవన్నీ తినం కాబట్టి ఓన్లీ ప్యాన్ కేక్స్ అయితే తీసుకున్నాము. అండ్ దెన్ దానిపైన హనీ అయితే వేసుకుంటున్నాము. సో ఇక్కడ మనకు కాఫీ, స్వీట్నర్స్ హాఫ్ అండ్ హాఫ్ ఇవన్నీ అయితే రెడీగా ఉన్నాయి. సో కావాలంటే మనము ఇవి కూడా తీసుకోవచ్చు అన్నమాట మనము. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏదైనా టేబుల్ మీద కూర్చొని మనం తినచ్చు. కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. సో వాళ్ళకు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ల కన్నా అవుట్ సైడ్ బ్రేక్ఫాస్ట్లు ఇవైతేనే ఇష్టంగా ఉంటాయి పిల్లలకి. సో వాళ్ళైతే చాలా ఫన్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు వాటితో పాటు ఈస్టర్ మూవీ కూడా స్టార్ట్ చేసినారు బ్రేక్ఫాస్ట్తో పాటు. సో ఇది మన కాఫీ అన్నమాట, మేము తీసుకున్న కాఫీ. సో ఇది కూడా ఫ్రీనే. సో ఆడ అడిగాము ఏమన్నా మనం డొనేట్ చేయొచ్చా ఏంటి అని. సో డొనేషన్ అయితే ఏం లేదు, ఆల్ ఫ్రీ అంట. సో అది ఈరోజు ఆల్ ఫ్రీగా వచ్చినందుకు ఒక ఈవెంట్ అటెండ్ అయ్యి ఆ పిల్లలకైతే హ్యాపీ, ఫుల్ హ్యాపీ విండు. సో కొద్దిమంది ఇండియన్స్ అయితే వచ్చి ఉన్నారు. సో మనం కూడా కిడ్స్తో పాటు ఫుల్ ఎంజాయ్గా ఉంది. సో నేనైతే ఈ వీడియోస్ తీసుకోవడానికి కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో మనకు మూవీ రన్ అవుతూనే ఉంది, వచ్చేవాళ్ళు వస్తున్నారు, తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనం ఆర్ట్, కిడ్స్కి ఆర్ట్ కానీ ఈ వర్డ్స్ కనుక్కునేటి కానీ ఇవన్నీ చర్చ్ కదా,
చర్చ్ రిలేటెడ్ గాడ్ రిలేటెడ్ కాన్సెప్ట్సే ఉన్నాయి. ద టూమ్ ఈజ్ ఎంప్టీ, క్రాస్ ఇటువంటివన్నీ. సో కిడ్స్ వచ్చేసి మనకు ఇట్లా కలరింగ్ చేసుకోవచ్చు, లేదంటే వర్డ్ ఫైండ్ చేయొచ్చు, లేదంటే ఈస్టర్ బాస్కెట్ని బిల్డ్ చేసేదానికి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనము వన్ బై వన్ చూద్దాము. సో మా విదురు ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు ఇక్కడైతే కలరింగ్ ఇవన్నీ చేసుకునేదానికి. సో ఆల్ ఫ్రీ ఈవెంట్స్, బట్ చర్చ్ అనేటివి ఇక్కడ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు కొన్నిసార్లు ఇట్లా ఆ ప్రోగ్రామ్స్ అయితే ఫ్రీగా కండక్ట్ చేస్తుంటారు. ఈ చర్చ్కి నెలకు 500-600 ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, కొందరు 100, ఎవరికి వీలైనంత వాళ్ళు ఇస్తూనే ఉంటారు. సో అందుకని దీనికి ఫండింగ్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా వీళ్ళు కొన్ని కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిష్ ఫ్రై డ్రైవ్ అని, లేదంటే చికెన్ ఫ్రై డ్రైవ్ అని ఇట్లా పెడుతుంటారు. సో ఆ డ్రైవ్ త్రూతో రెస్టారెంట్స్తో వచ్చిన మనీతో అయితే వాళ్ళు ఆ కిట్ మన చర్చ్కి అయితే ఫండింగ్ అయితే డెవలప్ చేస్తుంటారు. సో ఇక్కడ కిడ్స్కి కొన్ని రూల్స్ పెట్టి ఉన్నారన్నమాట, వీళ్ళు క్లీనప్ ట్రాష్ ఇవన్నీ చేయాలన్నట్టు. సో ఇక్కడైతే కిడ్స్ అయితే వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళని అలో చేసాము పెయింటింగ్ ఇవన్నీ వేసుకోండి అని. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు ఈస్టర్ ఎగ్ హంట్ అయితే ఉంటుంది. సో ఆ లోపల ఈ యాక్టివిటీస్ అన్నీ చేసుకోమని చెప్తున్నాము. సో వాళ్ళు స్టార్ట్ చేసేంత వరకు కిడ్స్కి ఫన్ టైం అన్నమాట. కిడ్స్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. సో అందుకని ఇవన్నీ యాక్టివిటీస్ పెట్టినారు వాళ్ళకి, పిల్లలకి. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మొత్తము జనాలు ఇక్కడ. చూడండి, ద లాస్ట్ సప్పర్ అంట. అన్నీ చర్చ్ రిలేటెడ్ యూనో కాన్సెప్ట్సే. హోసన్న డాంకీ. సో నాకైతే యూనో బైబిల్లో చాలా స్టోరీస్ అయితే తెలియవు, ఏదో అక్కడొకటి స్టోరీ మాత్రమే తెలుసు. అదేవిధంగా ఇక్కడ మనకు ఇక్కడ చాలా గాడ్కి రిలేటెడ్ యూనో స్లోగన్స్ అయితే పెట్టున్నారు. సో మీరైతే చూడండి అవన్నీ. సో నాకైతే చాలా వరకు యూనో బైబిల్ స్టోరీస్ తెలియదు నేను, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఏమనుకోవద్దు ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనకు వర్డ్ ఫైండర్ ఇవైతే ఉన్నాయి పేపర్స్. సో అవి కూడా వరుణ్ విదుర్ని తీసుకోమని చెప్తున్నా, సో దట్ యూనో అట్లీస్ట్ దే కెన్ స్పెండ్ సమ్ టైమ్ హియర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఈస్టర్ బాస్కెట్ తయారు చేయడం అన్నమాట. వాళ్ళు కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు, ఆ పేపర్ మీద వాళ్ళు స్టిక్ చేసి అలాగే దాంతోపాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. పక్కన పేపర్ ఉంది కదా దాన్ని, సో దాన్ని చూసి వీళ్ళు అది ఫిల్అవుట్ చేయాలి. సో కిడ్స్కి ఇవన్నీ చాలా ఫన్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో చాలా కిడ్స్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ గైస్, ఎంజాయ్. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ కిడ్స్. తర్వాత మనకు ఎగ్ హంటింగ్ అయితే ఉంటుంది. సో వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ఎగ్ హంటింగ్ అనేది మనకి ఇప్పుడు చాలా తొందరగా దగ్గరలోనే ఉంది అన్నట్టు. సో కిడ్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు, ఏ ఎగ్ తీసుకుంటే ఏమేమి ఉంటాయి అన్నట్టు. సో ఎల్లో ఎగ్లు అయితే 2 candies ఉంటాయంట, కొన్ని గోల్డెన్ ఎగ్లు అయితే డిఫరెంట్, ఇట్లా కొన్ని స్పెషల్ ఎగ్లు అయితే కొన్ని చీటీలు ఉంటాయి. సో వాటిలో ఆ స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా అవి ఉంటాయని చెప్తున్నారు వాళ్ళకు. సో కిండర్ గార్డెన్ అండ్ అబౌవ్ ఒక సెక్షను, బిలో కిండర్ గార్డెన్ ప్రీ స్కూల్ వాళ్ళకి ఇంకొక ప్లేస్లో పెట్టినారు. ఇక్కడైతే అన్ని సింహాలు వెయిట్ చేస్తున్నాయి పిల్లలు, ఆ ఎగ్స్ని ఎప్పుడెప్పుడు తీసుకున్నామా అన్నట్టు. సో వాళ్ళందరినీ ఇక్కడ వెయిట్ చేయమని చెప్పినారు. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ కలర్ ఎగ్స్ చాలా దూరం వరకు వాళ్ళందరూ నుంచున్నారు కదా, అవంతా వేసి పెట్టినారు వాళ్ళు. సో ఆ ఎగ్స్ని వీళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఆ ఎగ్స్లో వీళ్ళకు కొన్ని చాక్లెట్లు ఉంటాయన్నమాట, అదేవిధంగా కొన్ని గిఫ్ట్స్, కొన్ని స్పెషల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీళ్ళ కిడ్స్ అయితే వాటి కోసం ఫుల్ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు తీసుకున్నామా ఎప్పుడెప్పుడు తీసుకున్నామా అనుకుంటున్నారు. సో ఫుల్ గైస్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. వాళ్ళు ఎప్పుడు రెడీ 1, 2, 3 అంటారా, ఇంకా వెళ్ళేసి అవి తీసుకున్నామా అన్నట్టున్నారు. మనం పొట్టేళ్ళ పందెం పెట్టినట్టు ఈ పొట్టేళ్ళన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. డోంట్ ఫైట్, ఓకే. ఫుల్ ఎంజాయ్ చేస్తారు వీళ్ళు ఈ ఎగ్ హంటింగ్లో అయితే.
అదే విధంగా కొన్నిసార్లు అయితే మనకు హెలికాప్టర్ పైన నుంచి వస్తారు పెద్ద పెద్ద ఈవెంట్స్ లో అయితే. సో ఆ ఈవెంట్ వీళ్ళకు కిడ్స్ కి దొరకలేదు చేద్దామంటే. సో ఎప్పుడన్నా మనకు ఆ ఈవెంట్ దొరికితే హెలికాప్టర్ పైన సెట్ చేసేది అవి కూడా మనము క్యాచ్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే వీళ్ళు రెడీ చెప్పినారు పిల్లలు మీద కింద మీద పడిపోతున్నారు ఎల్లో మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బట్ మిగతా పిల్లలు అయితే అన్ని రకాల ఎగ్స్ తీసుకుంటున్నారు. సో నేను చెప్తున్నా వాళ్ళకి అట్లా కొన్ని కాకుండా మిగతా కూడా చూడండి అన్నట్టు. బట్ ఇక్కడ అన్ని వదిలేసి ఎక్కడెక్కడో వెళ్ళిపోయినారు. ఫుల్ రన్నింగ్ కిడ్స్ అటు ఇటు ఏమి ఉండదు. సో వీళ్ళైతే ఈ ఎగ్స్ అన్ని ఎత్తుకొని ఆ బాస్కెట్స్ లో పెట్టుకుంటున్నారు. బాస్కెట్ లేని వాళ్ళకైతే కవర్ కూడా తెచ్చారనమాట. సో ఫుల్ ఫుల్ ఎంజాయ్ ఫన్ టైం అనమాట వీళ్ళ పిల్లలకి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి చూసుకోండి అని చెప్తున్నారు ఇక్కడ పిల్లలకి. బట్ పిల్లలకు అవన్నీ తెలియదు. కొందరైతే ఈ పాప చూడు ఎన్ని వేసుకుందో అట్లా. కొందరైతే కవర్ కేరుకున్నారు పిల్లలు స్లోగా. సో కొందరైతే ఊరికే ఆడొకటి ఆడొకటి తీసుకుంటూ పరిగెత్తున్నారు. రకరకాల స్ట్రాటజీస్ చూడండి. పిల్లలు చాలా దూరంకి వెళ్ళినారు ఇక్కడ. ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒక్కొక్కటి, ఒక్కొక్కరి పనితనం ఒక్కొక్క విధంగా ఉంది ఈ ఎగ్ హంటింగ్లో. మొత్తం మీద ఓవరాల్గా కిడ్స్ అయితే సూపర్ డూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా పేరెంట్స్ అయితే వాళ్ళతో పాటు ఫాలో అవుతూ వాళ్ళతో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళు చూస్తూ వీళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు. వావ్ గైస్, మొత్తం మీద సూపర్ డూపర్గా ఉంది ఎగ్ హంటింగ్ పిల్లలందరికీ. వావ్ వావ్ వావ్. సో మధ్య మధ్యలో ఆడడం నుంచున్నారు కదా, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు వాళ్ళకి అవి ఎగ్స్ గురించి ఏంటి అనేది. సో మొత్తం మీద అయితే ఎగ్ హంటింగ్ ఇలా జరుగుతుంది. కిడ్స్ కొద్దిమంది అలసిపోయినట్టున్నారు పాపం. ఏది వదలకుండా ఏరమని చెప్తున్నట్టున్నారు పిల్లలకి. సో పిల్లలు అయితే ఫుల్ కష్టపడుతున్నారా ఈరోజు. బాగా సూపర్ డూపర్గా ఉంది. సో ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళని ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత దాంతో ఉండే చాక్లెట్లు అవన్నీ తీసుకోమంటున్నారు. అదేవిధంగా దాంతో ఏమన్నా కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ ఇవన్నీ కన్నా ఉంటే ఆ పేపర్స్ తీసుకెళ్ళి ఆ ఆర్గనైజర్స్కి ఇస్తే వాళ్ళు గిఫ్ట్ ఇస్తారంట. సో ఇప్పుడు పిల్లల్ని అయితే అవన్నీ ఆ ఎగ్స్ ఓపెన్ చేయమని చెప్తున్నారు. ఎగ్స్ ఓపెన్ చేసి చాక్లెట్లు అయితే ఇంటికి తీసుకెళ్తారు. సో ఎవరికన్నా కొన్ని స్పెషల్ గిఫ్ట్లు వచ్చిన వాళ్ళకి ఆ ఫ్రంట్లో ఉన్నాయి కదా మనం చెప్పు ఆ గిఫ్ట్స్ ఇస్తారన్నమాట. సో ఆ విధంగా అయితే ఎగ్ హంటింగ్ అనేది జరుగుతూ ఉంది. మొత్తం మీద సూపర్ డూపర్గా ప్రోగ్రామ్ అయితే కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వావ్ వావ్ అంటున్నారు. కొన్ని చాక్లెట్లు వాళ్ళకి రెండు వస్తున్నాయి. కొన్ని దాంట్లో స్పెషల్ చాక్లెట్లు మూడు ఉన్నాయి కొన్నిట్లలో. సో వాళ్ళకైతే ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్క సర్ప్రైజ్. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కిడ్స్ అయితే. ఎంజాయ్ గైస్, ఎంజాయ్, ఎంజాయ్. సో ఇక్కడ కిడ్స్ అయితే మొత్తం మీద రకరకాల చాక్లెట్లు ఉన్నాయి. జెల్లీస్ అని, ఫ్రూట్ చాక్లెట్లు, అదేవిధంగా కాఫీ టైప్ చాక్లెట్లు, డిఫరెంట్ చాక్లెట్లు మొత్తం మీద కిడ్స్ అయితే రచ్చలేపుతున్నారు ఈరోజు. కీప్ గోయింగ్ ఆన్ గైస్. సో వాళ్ళకు ఈడ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు. మీరు ఇవన్నీ తీసుకున్న తర్వాత అక్కడ ఎంటీ ఎగ్స్ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ తీసుకెళ్ళి ఈస్టర్ బండి దగ్గర డ్రాప్ చేయమని చెప్తున్నారు. సో కిడ్స్కి చాక్లెట్ ఇచ్చేసి ఆ ఎగ్స్ అయితే అక్కడే పెట్టేయమని చెప్తున్నారు. సో అక్కడ మనకు ఈస్టర్ బండి బాస్కెట్ అని ఒకటి అయితే పెట్టినారు అక్కడ. చూపిద్దాము. సో ఇక్కడ కిడ్స్ ఇవన్నీ చాక్లెట్లు అన్నీ తీసుకున్న తర్వాత మిగిలిన ఎగ్స్ ఉన్నాయి కదా ఎంటీ ఎగ్స్, అవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ బాస్కెట్ ఉంది కదా ఆ బాస్కెట్లు అయితే వేయాలి. అది గైస్ ఈ విధంగా ఎగ్ హంటింగ్ అయితే అయిపోయింది. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో.
మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, బాయ్.